तला वंचुकनी सिग्गुपड़ अत्तगारिंट्लो कुड़िकालु पेट्टडानिकी नेनेम आड़पिल्लनु कादु सिसलैन मगाण्णि असलु मन एडंकाले एफेक्ट अम्मो अडुगु पेट्टगाने इल्लंता अदिरिपोयिंदि लप्पं एंटि ఇక ముందు లప్పం టప్పం కప్పం గెప్పం అన్ని పగిలిపోవాల్సిందే మనం కాలు పెడితే అప్ అండ్ డౌన్ అదర్స్ వద బావా చూడండి అల్లుడు గారు ఈ ఇంటి అలవాట్లు పద్ధతులు మా కంచుకట్ల వారి వంశ చరిత్ర మీకు చాలా చెప్పాలి ఒసే పెళ్ళమా మనకి చరిత్ర సంగతి ఎందుకు కాని మన గది ఎక్కడో మన కథ ఎక్కడో చూసుకుందాం పద ఆ ఆ ఆ అప్పుడే రస్తా ఇంట్లో వాటర్ మోటార్ చెడిపోయింది అల్లుడు గారికేమో ఆఫీస్ టైం అయిపోయింది ఓ 10 బకెట్ నీళ్ళు తోడి ఏనా నీళ్ళ చేతులు ఖాళీగా ఉన్నాయి కదానే గాజులు తొడిగించుకోవడానికి వీళ్ళగా లప్పంగాడు అనుకున్నారా చచ్చా ఇంటికి వచ్చిన అల్లుడిని ఎలా చూసుకోవాలో మీ అమ్మాజీకి దానమ్మాజీకి చెప్పు అల్లుడు అంటే అమలాపురం అట్టగాడిది కాదు జైపూర్ గుర్రంలా చూసుకోవాలి पट्टु पट्टावे कंचु कट्ला कुंचा नी पट्टु की पोड़ी पोयानु जारी पोयानु नीलगा तोड़ेस्तानु इदुगो चूड़ बाबू इक मेदटा మా ముగ్గుర్ల ఎవరు ఎప్పుడు పిలిచినా మర్యాదగా చేతులు కట్టుకొని జీయని మా ముందు నిలబడాలి జీ ఏం చెప్పినా చేయను అన్న మాట నీ నోటి వెంట రాకూడదు జీ జీ అసలు నోరే ఎత్తకూడదు జీ 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 ఏంటి బాబు పెళ్ళికి ముందు చర్నాకులు తిప్పుకుంటూ గుర్రబండిని పుల్లాతోలేవు ఇప్పుడు ఏంటి పిల్లి అయిపోయావు ఇదిగో తాతాజీ ఈ జట్కావాడి జబర్జంగ ఏంటో నీకు తెలియదు నాతో పెట్టుకుంటే హుష్పడక్ అమ్మా హుష్పడక్ मनि चमचला अल्लुल काव रोड भिषम विनुट इपटे उ मगन भिषा बाधपड़करा रेपला आदा लंगा पिं पिं बैठक विसरेस्ट ఆ తలవాత నీకు పాపాజీ తో అదే మంగళ సత్తం తో మళ్ళీ పెళ్లి అప్పటిదాకా నా మాట విని బిళ్ళ మీ చేసి పడుకో ఇదేగా బిళ్ళ ఇది నా చెయ్యి వార్ని ఏట్రా చిన్న నవలో ఇంటి పని చేస్తున్నాను ఒకటే ఎక్కిస్తున్నారు దీనే రివర్స్ డ్రామా అంటారా ఈ ఇంట్లో ఆడాలనో పట్టుపట్టే వరకు మనం ఈ నాటకం ఆడ తప్పదు హలో మామాజీ బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టాను గానీ ఇదిగోండి సున్ని పిండి పునుగు నూనె పసుపు తీసుకోండి నానానికి పసుపు పసుపు ఆడవాళ్ళు వాడతారు మగవాళ్ళు వాడరు తెలుసు ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పనులు చేయటం మగవాళ్ళు ఆడవాళ్ళు పనులు చేయటం అలవాటేగా అయినా మగవాళ్ళ పుట్టి ఆడవాళ్ళ బతికి ఆడంగోళ్ళు పసుపు రాసుకున్నా కూలు పెట్టుకున్నా నష్టం ఏంటి కానివ్వండి తీసుకోండి అయ్యయ్యారు ఇదిగో కలెక్టర్ బాబు మీరు స్నానం చేసిన తర్వాత రుబ్బుడి పొడిలో ఫస్ట్ ప్రైజ్ మందే ఎండి రోకలే ఎండి రోకలా ఎక్కడదాచా అదే మార్వాడి కొట్లో తాగటెట్టేసా 100 రూపాయ బాబు మావిడి గారికి ఆవిరి గుడి లేచి పెట్టాలి సరే కానీ ఎంత కొడుకో ముందు అమ్మగారికి ఆకలేసిందంటే నీ నోట్లో రోకలు తాతాజీ ఈ 1/2 గడి కొడు లోకి అయిపోయావు పుల్లు ఆపు కానీ ఈ పుల్లాపు గడి మాటలకేం గానీ అది చూస్తామంటే నీళ్ళు అలుతా ఏంటి కేకలు పిండిని బొమ్మంటే ఏంటి న్యూసెన్స్ ఏం లేదా పెళ్ళమా
తాతాజీ నేను మాట్లాడుకుంటే ఈ కేతిగాడు వచ్చి ఎక్స్ట్రా వాగాడు. దాంతో తాతాజీ కోపం వచ్చి పిండి తీసి కూతురా, నీ కూతురుతో నీ అల్లుడు పిండి తీసుకుని సరసానికి ఎట్టగొట్టాడు. ఏమిటిది పనులు చేయమంటే పిండితో ఆడుకుంటున్నారా? ఏం లేదా తమ్మజే, ఈ ఆపుగాడు మీద కోపం వచ్చి తాతాజీ పిండిసినాడు. ఎట్టా విసిరాడు అని నీ మనవరాలు అడిగింది. ఎట్టా విసిరాడో చూపించాలని ఇట్ట విసిరా. నా మీద పిండి విసురుతారా? క్షమించమ్మా, మీ లెవెల్ కి పత్రమే విసురుదాం అనుకున్నాను. లేపలేక పుష్పటాక్. అవును, నిజంగానే రాజును వచ్చాను. ఆ పూలేమిటి, ఈ అవతారం ఏమిటి? మరి ఈరోజు శోభనం కదా, మల్లె పూలు పంచి. శోభనమా? ఎవరికి? ఇంకెవరికి? ఈ కూతురికి, ఈ అల్లుడికి. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయకు నాన్న. అబ్బా, కృష్ణుడు వేషం వేశాక ఫ్లూట్ వాయించకుండా స్టేజ్ దిగమంటే ఎట్టా అత్తమ్మాజీ? పెళ్లి చేయించావు, సింగుమని శోభనం చేయించావు అనుకో, పుట్టబోయే బుల్లి గుర్రానికి నీ పేరు పెట్టుకుంటా? అవును, ఏ గదిలోకి వెళ్ళమంటావు? మాట్లాడకు, వెళ్ళి వరండాలు పడుకు. వరండాలోనా? అంటే ఈ ఆట ఆపేసి మాట చూస్తారా? పదవే పాపాజీ. పదవే పాపాజీ అనగానే రావడానికి నేనేం నీ జట్ట గుర్రాన్ని కాదు. విన్నావా, ఇది నా మనవరాలు, కంచు కట్ల వారి కోట్ల గీత. అమ్మ పాపాజీ, మన కంచు కట్ల పట్టి ఉంటూ కాస్త అబ్బాయికి చూపించి అలా వరండాలోకి చూసి అలాగే అమ్మమ్మజీ. ఆపుని పట్టు అత్తమ్మాజీ. ఇన్నాళ్ళు నీ కంచు కట్ల వారిని తుర్రు సుమ్ము చేసే మగాడెవరు దొరకలేదు. ఇప్పుడు చూసుకో, ఒక జట్కా పట్టు పడతాను. చల్ రే బేటా. పాపా, నేనెవరిని? నువ్వెవరివి? కోసిన లగాయత్తు సక్సెస్. అత్తమాజీ చూసుకోని, మనవరాలు కాసేపులో నా వెనకాల గుర్రాల గెంతుకుంటూ వస్తుంది. అమ్మాయికి పుంకిన పూర్లాగా ముక్కిపోతుంది, నాకేం అర్థం కావట్లేదు. అయినా రాత, ఆ మాత్రం తెలిస్తే నువ్వు నా తింటూ తిరుగుతావు? మకాడపడి తిరిగా వాడికి. అమ్మా పాపాజీకి ఏమండే మంత్రం వేసినట్టు అలా అయిపోయింది? వాడి మంత్రాలకి మన కంచు కట్లు తిరుగుతాయా? వాడి డ్రామాకి రివర్స్ డ్రామా ఆడుతుంది. రివర్స్ డ్రామా కాదమ్మాజీ, డ్రామా రివర్స్ అయిపోయింది. నా హార్టే రివర్స్ అయిపోయింది. నేను వెళుతున్నాను, నా లగాయితులను పిలుస్తున్నాడు. ఆగు ఆగు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఈ అమ్మాజీ ఓటమి భరించలేదు. నేను వెళుతున్నాను.